నలుగురు చేసే పద్ధతిలో వ్యవసాయం చేస్తే కొత్తదనం ఉండదు. అందరిలా పాత విధానాలే పాటిస్తే పెట్టుబడులు కూడా దక్కవు. ఇతరుల కంటే భిన్నంగా చేస్తేనే గాని సాగులో నిలబడలేమని గుర్తించిన ఆ యువకుడు సరికొత్త పంథా అనుసరిస్తున్నాడు. లక్షల రూపాయలు ఇచ్చే ఏసీ కొలువుని కాదని పొలాల బాట పట్టాడు. నలుగురిలా సంప్రదాయ పంటల జోలికి పోకుండా కరివేపాకు సాగు చేసి లాభాలు పండిస్తున్నాడు. అది కూడా రసాయన అవశేషాలు లేని సహజ పద్ధతుల్లో నాణ్యమైన దిగుబడులు పొందుతున్నాడు. అతని సేద్యం గురించి తెలిసిన ఓ ఫార్మా కంపెనీ ముందస్తు ఒప్పందం చేసుకుని కరివేపాకుని ఖరీదు చేస్తోంది. లాభాలు బాగా వస్తుండడంతో తన తోటి రైతుల చేత కూడా ఆ పంటని సాగు చేయిస్తూ అంతా కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ రంగం అనేక సవాళ్లు విసురుతున్నా కొంతమంది యువకులు పట్టుదలతో కాడిపట్టి ఫలితాలు పొందుతున్నారు. మూస పద్ధతిలో కాకుండా తమదైన శైలిలో ఆధునికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. చదువు అందించిన విజ్ఞానాన్ని క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒకసారి నష్టం ఎదురైనా వెన్ను చూపకుండా లోపాలను సవరించుకుంటూ విజయ బాటలో పయనిస్తున్నారు. ఇలాంటి యువకుల్లో ఒకరే జవహర్. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన ఈయన్ను వయస్సు మీదపడిన తల్లిదండ్రుల బాధ్యత తిరిగి సొంతూరుకి వచ్చేలా చేసింది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తిని ఇష్టంగా స్వీకరించేలా ప్రేరేపించింది. అంతా బానే ఉన్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అనుకున్నంత తేలిక కాదని జవహర్కి అర్థమైంది. ముఖ్యంగా తమ ప్రాంతంలో కోతుల బెడద గ్రామ రైతులందరికీ ఆటంకంగా ఉండేది. జవహర్కి వానర బెడద తప్పలేదు. ఆరంభంలో పుచ్చవేసి ఇబ్బందులు పడ్డాడు. కూరగాయలు వేసి నష్టాలు మిగుల్చుకున్నాడు. గుమ్మడి వేస్తే రోజుకు టన్ను కాయలు తినేసేవి. కాటికాపరిలా కాసిన వానర దండుని ఆపలేకపోయేవాడు. మర్కట మూకలను తట్టుకోలేక ఒక సంవత్సరం పాటు సాగును పక్కనబెట్టి బుర్రకు పదును పెట్టాడు. కోతులు దరిచేరని పంట ఏముందా అని ఆలోచనలో పడిన అతనికి కరివేపాకు, నిమ్మ పంటలు కనిపించాయి. అలా తొలుత కరివేపాకును అధిక విస్తీర్ణంలో సాగు చేశాడు. అందులోనూ ప్రకృతి పద్ధతిలో పండిస్తే మంచి ధర లభిస్తుందని సహజంగా పండించడం ప్రారంభించాడు. వ్యవసాయం మీద మక్కువతో జాబ్ వదిలేసి నేను ఈ దిశలో వ్యవసాయంలోకి వచ్చాను. మొదట్లో ఒడిదుడుకులు అనుభవించి తర్వాత మళ్ళీ నెలలోకుంటున్నాను. ఇప్పుడే ప్రకృతి ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పరిచి సాటి రైతులతో కలిసి సామూహిక వ్యవసాయం చేస్తున్నామండి. 25 మంది రైతులు అండి. ఒక యూనియన్గా ఏర్పడి కరివేపాకు, మొలగ, ఇలా నిమ్మ, జామ వంటి పంటలు పండిస్తున్నామండి. అందరు సొసైటీగా ఏర్పడటం వలన మాకు గవర్నమెంట్ నుంచి మేము ఆశిస్తుంది ఏంటంటే సర్టిఫికేషన్ ఒకటి, ల్యాబ్ టెస్టులు ఒకటి, పైగా మౌలిక వసతులు ఇలాంటివి అన్నీ సమకూర్చగలిగితే ఆర్థికంగా బలపడతారని చెప్పేసి మా కోరిక. మొలగ, కరివేపాకు ఈ రెండు కూడా హెర్బల్కి సంబంధించి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి బాగా ప్రాచుర్యం పొందనియండి. ఈ పారిశ్రామికంగా అంటే రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంటు కొంచెం ఒక దిక్సూచిలాగా ఉండి చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అండి. జవహర్ సేద్యానికి అర్ధాంగి సహకారం తోడైంది. ఉన్నత కొలువును వదిలి వ్యవసాయం చేసుకుంటున్న భర్తకు ధనవంతు సహకారాన్ని అందించింది. కరివేపాకు ఆర్గానిక్గా చేస్తున్నామండి. పాలేకర్ వారి విధానాలు అనుసరించి ఇంతకు ముందులో చాలా రకరకాల పంటలు వేసి చాలా విధాలుగా దెబ్బతిన్నామండి. ఏ చూసినా ఇబ్బందికరంగా అనిపించి ఇదైతే ఆకుగానే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో కరివేపాకు వేయడం జరిగిందండి. దానివల్ల కొంచెం పర్వాలేదు అనిపించింది. కరివేపాకు అయితే కొంచెం గేదెలు తినవు, ఇంకా ఏ విధంగా అయినా ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో ముందు దీన్ని వేయటానికి ముందుకు వచ్చామండి. వచ్చిన తర్వాత ఆర్గానిక్లోకి దిగాము. కరివేపాకుని ఆర్గానిక్ కాబట్టి లైలా న్యూట్రికల్స్ వాళ్ళు తీసుకుంటున్నారండి. ప్రారంభంలో 2 ఎకరాల్లో కరివేపాకు సాగు చేశాడు. కానీ తెగుళ్లతో సతమతమయ్యాడు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల ఆకర్షితుడై పాలేకర్ పద్ధతులను ఆచరణలో పెట్టడంతో వ్యవసాయం గాడిన పడింది. కరివేపాకు అమ్ముకోవడంలోనూ కొత్త మార్గాలు వెతికాడు. లైలా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే సుమారు 50 ఎకరాల పంట కావాలని షరతు పెట్టడంతో తన 6 ఎకరాల పొలంతో పాటు తోటి రైతులు బాగుండాలనే ఉద్దేశంతో వారితో సుమారు 44 ఎకరాలు కరివేపాకు సాగు చేయించి వారికి ఉపాధిని కల్పించాడు. మేము ఇక్కడ 25 మంది రైతులు యూనియన్గా ఉండి వాళ్ళు కరివేపాకు వేస్తున్నారు. ఈ యార్డులోకి తీసుకొస్తున్నారు. 50 మంది దాకా పని కల్పిస్తున్నారు. దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఈ మామూలుగా టాబ్లెట్స్లోకి వెళ్తుందండి. చాలా ఆరోగ్యానికి మంచిదైన వైద్యం చేసుకోవచ్చండి దీన్ని, ఈ కరివేపాకుని.
గవర్నమెంట్ వారు కూడా పట్టించుకొని ఇంకా కొంచెం అభివృద్ధి కానీ చేస్తే దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. కరివేపాకును ఎండబెట్టడానికి సంఘం సభ్యులతో కలిసి పాలీ డ్రయర్ నిర్మాణం చేపట్టాడు. కంపెనీ ఒప్పందం మేరకు పంటను పూర్తి ఆరుదల వచ్చే వరకు పాలీ డ్రయర్లో ఎండబెట్టి అందిస్తున్నాడు. అయితే ఉన్న పంటనంతా ఆరబెట్టాలంటే మరో 3 పాలీ డ్రయర్లు అవసరమున్నందున ప్రభుత్వం చేయూతనందిస్తే మరింత ముందుకు వెళతామంటున్నారు. మేము నిర్మించింది ఇది పాలీ డ్రయర్. దీన్ని మేము సొంతగా డిజైన్ చేసుకున్నామండి. ఈ ప్రకృతి ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం రైతులందరం కలిసి 3 లక్షల రూపాయలు వెచ్చించి ఈ డ్రయర్ని నిర్మించామండి. ఇలాంటివి మాకు కనీసం 4-5 కావాల్సి ఉంటుంది. మేము చేసే 50 ఎకరాలకి ఇది గవర్నమెంటు సబ్సిడీ రూపంలో కానీ ఏమన్నా ఉపాధి కల్పిస్తే ఈ సంఘానికి ఎక్కువ మంది లబ్ధి చేకూరుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నామండి. కరివేపాకు డ్రయింగ్కి సంబంధించి న్యాచురల్గా ఎలా పండించాలి, పండించిన దాన్ని ఎలా మార్కెట్ చేసుకోగలగాలి, పైగా సర్టిఫికేషన్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ ఇలాంటివన్నీ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. తమిళనాడులో చూశానండి, మారుమూల ప్రాంతంలో కూడా రైతు మొలగాకుని కార్గో ఫ్లైట్లలో దుబాయ్కి యూరప్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారండి. మొలగాకుని ప్రతిదీ కూడా ఎలా అమ్ముకోగలగాలి అనేది బైబ్యాక్ గ్యారంటీ అనేది ఉంటే బాగుంటుందని ఆలోచన అండి. ఒక్క కరివేపాకునే కాకుండా ప్రకృతి ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం సభ్యులంతా కలిసి నిమ్మ, జామ, మునగ వంటి పంటలను పండిస్తున్నారు. ఆయుర్వేదంలో మునగ పంటకు మంచి స్థానమున్నందున ఇప్పుడు మునగ వైపు దృష్టి సారించాడు. సమష్టిగా కృషి చేస్తే లాభదాయకమైన వ్యాపకమేనని నిరూపిస్తున్నాడు. వ్యవసాయం అనేది లాభదాయకం లేదనేది పూర్వం కాలంలో ఉన్న అపోహ అండి. ఇప్పుడు తరం చాలామంది సాఫ్ట్వేర్లు కానీ ఎవరైనా కానీ కొంచెం ఫ్యాషనేట్ కోసం కానీ అట్రాక్ట్ అయ్యి వస్తున్నారండి. ఇది ఆహ్వానించదగిన విషయం అండి. వీళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటంటే శాస్త్రీయతకి జోడించుకుంటే ఈ వ్యవసాయానికి బాగుంటుందండి. ఎంత బాగా పంట పండించినా కానీ మన ఉత్పత్తిని చివరిదాకా తీసుకెళ్లి అమ్ముకోగలిగిన రోజునే మహారాజు అవుతాడు. సమష్టి విజయంతో కరివేపాకు సాగులో రాణిస్తున్న జవహర్ విధానాలు అందరికీ ఆదర్శం, ఆచరణీయం.